Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Sir, namaste. Namaste. Sir, Shatajayanti Vedukallo, Chandrababu Naidu, NTR ki Bharat Ratna, vachchenta varaku nenu nidrapona annattu shabadam pattaru. అసలు వాజ్పేయి పాలనలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనే ఫైల్ మూవ్ చేసినా కూడా ప్రతిపాదించినా కూడా టెక్నికలీ అది లక్ష్మీ పార్వతి చేతులకి ఆవిడే తీసుకోవాలి భారతరత్న కాబట్టి నందమూరి ఫ్యామిలీ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆ ఫైల్ మూవ్ అవ్వకుండా చేశారు అనే ఒక వాదన ఉంది. అయితే ఇప్పుడు భారతరత్న వచ్చేదాకా నేను నిద్రపోను అని శబదం పట్టారు చంద్రబాబు. ఇప్పుడు భారతరత్న వచ్చినా కూడా అది లక్ష్మీ పార్వతి గారే తీసుకోవాలి కదా టెక్నికల్గా? అవును, టెక్నికల్గా ఆవిడే తీసుకోవాలి. కాకపోతే వీళ్ళు భారతరత్న వచ్చే వరకు నిద్రపోము అంటున్నారు, కానీ ఇంతకాలం నిద్రే కదా పోయారు. కాబట్టి భారతరత్న ఎన్టీఆర్కి రావడం బేసిక్గా చంద్రబాబుకే ఇష్టం లేదు. అక్కడ ఎవరు తీసుకుంటారు టెక్నికలీ అనేది సెకండరీ. ఎందుకు ఇష్టం లేదు అంటే, అప్పుడు గవర్నమెంట్లో వాజ్పేయి గవర్నమెంట్లో ఈయన మాట పూర్తిగా చెల్లుబాటు అయ్యి ఈయన చక్రం తిప్పుతున్న రోజుల్లో భారతరత్న ఎన్టీఆర్కి రావాలి అని గట్టిగా అనుకుని ఉంటే అది అసలు సమస్యే కాదు, ఖచ్చితంగా వచ్చి ఉండేది. ఎందుకంటే భారతరత్నకు ఆయన అర్హుడు, ఒక నటుడుగా, ఒక పార్టీ పెట్టినవాడుగా, ఒక లిజెండ్ ఆఫ్ ది తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తిగా ఆయనకు ఆ పేరు ఉంది. ఆయనకు భారతరత్న ఇవ్వడానికి ఆయన అర్హులు. కానీ ఈయన అప్పుడు ఏం చేశాడు, ఎన్టీఆర్ నీడ పడకుండా తెలుగుదేశాన్ని తానే నడపాలి అని అప్పుడు అనుకున్నాడు. తానే సుప్రీము, ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, ఎన్టీఆర్ నుంచి మనం పార్టీ తీసేసుకున్నాము, ఇక ఇది మన పార్టీ, ఎన్టీఆర్కి ఏం సంబంధం లేదు అని ప్రశాంతంగా ఎన్టీఆర్ని మెల్లిగా ఆయన ముద్రని చెరిపివేయాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నించడంలో భాగంగా ఏమైంది, తర్వాత ఈయనకి ఎదురు దెబ్బలు జరిగాయి. 10 సంవత్సరాలు అపోజిషన్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ని మళ్ళీ మనం ఓన్ చేసుకుని ఎన్టీఆర్ని పార్టీకి ప్రయోజనం, పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి పనికొస్తాడు ఎన్టీఆర్ అనేదే ముఖ్యము, కానీ ఎన్టీఆర్ని హైలైట్ చేసి ఎన్టీఆర్ని ఏదో చెయ్యాలి అనేది అక్కడ లేదు. చంద్రబాబు ఉద్దేశము పార్టీకి ఎన్టీఆర్ వల్ల మైలేజ్ వస్తుందంటేనే ఈ పూజలు, పునస్కారాలు, ఈ శతజయంతి ఉత్సవాలు, లేదంటే ఏముండవు. సార్, అయితే ఒక ప్రధాన పత్రికలో ఇప్పుడు ఆయన ఒక లెజెండ్ అని, ఆయన మహానుభావుడని ఫ్రంట్ పేజీలో ప్రచురించారు, కానీ అదే పత్రిక ఒకప్పుడు ఎన్టీఆర్ కార్టూన్స్ ఎంత సర్కాస్టిక్గా అంటే, లేక ఆయన బట్టలు లేకుండా ఆయన డస్ట్బిన్లో, లేదా ఇంకా చాలా చాలా రకాలుగా ఆయన కించపరచడం జరిగింది. ఈ స్ట్రాటజీని, లేదంటే ఈ రెండు నాలుకల ధోరణిని మనం అసలు ఎట్లా చూడాలి సార్? అంటే మామూలుగా ఒక పొలిటికల్ సేయింగ్ ఉంది, అదేమంటే ఒపీనియన్స్ మార్చుకోకుండా రాజకీయ నాయకులు కాలేరు అని. ఎప్పుడైతే పత్రికలు రాజకీయాలు అన్నీ కలిసిపోయాయో, పత్రికలు కూడా తమ ఒపీనియన్స్ని రాజకీయ నాయకుల కంటే వేగంగా మార్చుకోవడం స్టార్ట్ అయిపోయింది మనకు. ఆ రోజు ఎన్టీఆర్ విధానాలు కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ ఏమైనా ఉంటే వాటిని వ్యతిరేకించడము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా మీడియా చేయాల్సిన పనే, దాన్ని ఎవరు కాదనరు. ఈ పనిలో భాగంగా ఆయన విధానాలకు సంబంధించి, వీటికి సంబంధించి కార్టూన్లు వేయడం కూడా ఒక ప్రక్రియ. కార్టూన్ అనేది ఏంటంటే, ఒక ప్రభుత్వ విధానాన్ని కానీ, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు కానీ, అవి ప్రజలకు మేలు చేయకుండా ఉంటే దాన్ని ఒక కార్టూన్ రూపంలో బలంగా చెప్పొచ్చు. కాబట్టి మనము కార్టూన్ని వేస్తారు, అంటే మీరు ఒక పెద్ద వ్యాసము చదివేదానికంటే కూడా ఒక కార్టూన్ బలంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతుంది. ఇప్పుడు పాత వాళ్ళందరూ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కార్టూన్లు ఇప్పటికీ కూడా మనకు ఎందుకు గుర్తుంటాయంటే, వాళ్ళ ఆ నెహ్రూ కాలంలో దారుణంగా ఆయన ఆర్కే గారు వ్యతిరేకించారు, లక్ష్మణ్ గారు. వీళ్ళందరూ కూడా నెహ్రూ కూడా దాన్ని ఎంజాయ్ చేసేవాడు. అట్లనే ఎన్టీఆర్ మీద కార్టూన్లు వేయడం తప్పు కాదు, అయితే ఆయన వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ, మీరు చెప్పినట్టు బట్టలు లేకుండా డస్ట్బిన్లో ఉన్నట్టు, లేదా లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకోవడమే ఒక నేరమైనట్టు, వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు, ఇలా రకరకాల కార్టూన్లు వచ్చాయి. అవి కరెక్ట్ కాదు. అంటే ఒక వ్యక్తిత్వాన్ని అవమానించేది కార్టూన్ కాదు ఎప్పుడు కూడా. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కార్టూన్ రూపంలో అనేది కార్టూన్ కళ.
అది అవమానించేది ఎప్పుడు కూడా కార్టూన్ కలగదు. ఓవరాల్గా ఈ వేడుకలు అనేవి టీడీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? టీడీపీ చాలా ప్లస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దాంట్లో పెద్దగా ఏమీ ప్లస్ అయ్యేది, ఎందుకంటే ఎన్టీఆర్ అందరివాడు. ఫస్ట్ పాయింట్, తెలుగుదేశము తన మనిషి, తాను ఎన్టీఆర్ ప్రతినిధి, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని అనుకుంటుంది కదా. కానీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఎన్టీఆర్ని ఎప్పుడైతే పదవి నుంచి లాగేసి ఆయన పక్కన పడేసి ఆయన మీద చొప్పులేసి ఆయన ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి ఆయన బతికుండగానే ఎంతో బాధపడుతూ ఎంతో హింసను అనుభవిస్తూ ఒకరోజు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. కాబట్టి ఎన్టీఆర్కి చేయాల్సిన పరాభవాలన్నీ తెలుగుదేశం పార్టీనే చేసింది, అది ఎవరు వేరే వాళ్ళు చేయలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేరు, మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు రాంగ్ స్ట్రాటజీ చేశారు. ఏం రాంగ్ స్ట్రాటజీ అంటే, 83లో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కనీసం ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేకుండానే 84లో ఆయన్ని బర్తరఫ్ చేసి గవర్నమెంట్ని మార్చాలనుకోవడం ఇందిరాగాంధీ చేసిన పెద్ద పొరపాటు, కేవలం ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాటలు నమ్మి. అయితే ఇందిరాగాంధీ కూడా తన పొరపాటును గుర్తించి మళ్ళీ, అంటే చాలా చరిత్రలో చాలా విషయాలు మనం గమనిస్తే, ఒక్కసారి బర్తరఫ్ అయిన ముఖ్యమంత్రి వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ తన బలాన్ని నిరూపించుకొని ఢిల్లీ వరకు యాత్రలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మొత్తం రాష్ట్రమంతా సభలు పెట్టి తన పదవిని మళ్ళీ దక్కించుకోవడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరిగిన సంఘటన. అలాంటి ఎన్టీఆర్ని ఎవరు పరాభవించారు? కాంగ్రెస్ తప్పు చేసింది కానీ పరాభవించలేదు. అది వాళ్ళు స్ట్రాటజికల్గా కరెక్ట్ అనుకున్నారు ప్రభుత్వాన్ని మార్చడం అనేది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కాంగ్రెస్ హయాంలో, ఎంజీఆర్కి జరిగింది ఇది. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? చొప్పులేశారు. కాంగ్రెస్ వాళ్ళు చేయని పని తెలుగుదేశం వాళ్ళే చేశారు, తెలుగుదేశం వాళ్ళే అవమానించారు. మళ్ళీ అదే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ మా దేవుడు అంటున్నారు. ఎన్టీఆర్ మీ దేవుడు ఎట్లా అవుతాడు? ఎవరైతే అవమానించారో వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు కదా. అంటే ఇంకా అప్పటి తరం వాళ్ళందరూ కూడా ఇంకా ఇప్పుడు జీవించే ఉన్నారు కదా. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అయితే అది ఎవరికో ముసలి వాళ్ళకు గుర్తుంటుంది, మనకేం గుర్తుంది అనుకోవచ్చు. కానీ అది రీసెంట్గా 90స్లో జరిగిన సంఘటనే కాబట్టి మరి లేటెస్ట్గా ఉన్న కొత్త పిల్లలు 16, 20, 30 ఏళ్ల పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ ఒక 40, 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. కాబట్టి ఎన్టీఆర్ పేరుతో ఏదో మైలేజ్ క్రియేట్ చేసుకుందాం అనే ఒక ఆలోచనే తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. రైట్. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం అనేది పార్టీ మీద ఎంత ప్రభావం పడే అవకాశం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ మీద ఇదేమైనా ప్రభావం చూపిస్తుందా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఆలోచిస్తే అతను ఒకప్పుడు పార్టీ కోసం పనిచేయాలనుకున్నాడు, ప్రచారం చేశాడు, ఎంతో అవస్థలు పడ్డాడు. పడిన తర్వాత అతను ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అతను భవిష్యత్ తెలుగుదేశం సుప్రీం లీడర్గా, అంటే చంద్రబాబు తర్వాత అంతటి లీడర్గా ఎదిగి అంత చరిష్మా ఉంది. అంటే అఫ్కోర్స్ అతను జనములేకి వెళితే ఎలా బిహేవ్ చేస్తాడు, అతని వాగ్దాటి ఎంత, అతని రాజకీయ జ్ఞానం ఎంత, పరిజ్ఞానం ఎంత, వీటి మీద మనకేం అవగాహన లేదు. ఎందుకంటే ఆయన మనం చూడలేదు, పబ్లిక్లో చూడలేదు. అయితే గ్లామర్ విషయంలో మాత్రము అతను వస్తే జనం వస్తారనే క్లారిటీ అందరికీ ఉంది. ఈ గ్లామర్ విషయంలో రేపు లోకేష్కు పోటీ అవుతాడని జూనియర్ ఎన్టీఆర్ని ఇంతకాలం దూరం పెడుతూ వచ్చారు. ఇంతకాలం దూరం పెడుతూ వచ్చిన పార్టీకి ఇప్పుడు తన తాత ఉత్సవాలు జరుగుతున్నాయి అనగానే పోయి అవమానాలకు గురవుతానేమో అనే భయం కూడా ఆయనలో ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళాలి, ఒక పార్టీగా జరుగుతూ ఉంది అది. అదేమి ఎన్టీఆర్ శత జయంతి సభగా జరగలేదు, ఒక పార్టీ సభగానే జరుగుతుంది. కాబట్టి అతను పోలేదు, అంటే తనని ఏదో ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో భాగంగా పోయి ఉండకపోవచ్చు. అయితే మామూలు పబ్లిక్కి మాత్రం కొంత బాధ ఉంది. తాత కదా, మళ్ళీ వారసత్వము అనేది ఒకటి ఉంది అనుకుంటే వారసత్వ నటుడుగా ఇతనికే ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ తర్వాత ఎవరు ఉన్నారు? జూనియర్ ఎన్టీఆరే ఉన్నాడు, ఇంకా తర్వాత తరంలో మిగతా ఎవరు లేరు. పోలికలు కూడా ఆయనకి ఎన్టీఆర్ లాగే ఉంటాయి, అది ఆయనకు ఒక అదృష్టం. ఈ జూనియర్ ఎన్టీఆర్ తన తాత శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమైనా కావచ్చు, పిలవచ్చు పిలకపోవచ్చు, అవమానాలు జరగచ్చు లేదా గౌరవించవచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ పోయి ఉంటే బాగుండునేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి ఇది లాభమా నష్టమా
లాభము నష్టాలు ఇక్కడ ఇదేం వ్యాపారం కాదు కదా లాభ నష్టాలు చేసుకోవడానికి. అయితే అతను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇది ఏం జరుగుతుందో చూడాలి. అంటే అతను లాభమో నష్టమో భవిష్యత్ నిర్ణయిస్తుంది, తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాలు కూడా వారసత్వము, తాత తండ్రుల నటన ఇదంతా కాదు. ఇంకా భవిష్యత్తు అంతా కూడా మెల్లిగా మారుతుంది, ట్రెండ్ మారి కొత్త రక్తం వస్తుంది. ఎంతసేపు వారసత్వాలు తాత తండ్రి తాత ముత్తాత ఇదే కాదు కదా, ఒక కొత్తది ఏదో రాబోతా ఉంది రాబోయే 10-20 ఏళ్లలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.